రాష్ట్రాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ తెలంగాణ పదవ తరగతి పరీక్షలపై ప్రభావం చూపింది. వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ ను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 31 వరకు అన్ని షాపింగ్ మాల్స్, కాలేజీలు, స్కూళ్లకు సెలవు ప్రకటించారు. మరోవైపు 10th పరీక్షలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శశికాంత్ అందిస్తారు. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో తన రూపాన్ని చూపిస్తుంది. ఇదే విధంగా గత రాత్రి చూసుకున్నట్టయితే కరీంనగర్లోని 7 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అప్రమత్తమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగానే అటు షాపింగ్ మాల్స్ కానీ, కాలేజెస్, స్కూల్స్ అన్నిటికీ ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటించడంతో పాటు ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్స్ను యథావిధిగా ముందు నడిపిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్నటి వరకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పూర్తి కావడంతో ఈరోజు 10th తరగతి పరీక్షలు కూడా ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, ప్రతి పరీక్షా కేంద్రాలలో ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుందో ఈరోజు మనతో మాట్లాడడానికి జడ్చర్ల ఎంఈఓ గారు, మంజులా దేవి గారు ఉన్నారు. వారితో అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు మీరు? ఆల్రెడీ మరి తెలంగాణ ప్రభుత్వము దీనికోసం పటిష్టమైనటువంటి చర్యలు చేపడుతుంది. వైద్య ఆరోగ్య శాఖను, విద్యాశాఖను అప్రమత్తం చేసింది. ఇప్పటికే సామూహికంగా ఇక్కడ కూడా గుంపులుగా చేరరాదని మరి ప్రభుత్వ ఆదేశాల మేరకు మన మహబూబ్నగర్ జిల్లా గౌరవ కలెక్టర్ వెంకట్రావు గారు ఆల్రెడీ మరి డిస్టిక్ ఆఫీసర్స్తోన టైం టు టైం వారు మరి ఈ యొక్క చర్యలు కోసం వారు ఎల్లప్పుడు మమ్మల్ని ప్రేరేపిస్తున్నారు. మరి స్కూల్స్ అన్నీ కూడా మూసివేయడం జరిగింది. కేవలం పరీక్షల దృష్ట్యా ఉపాధ్యాయులను మాత్రమే అందుబాటులో ఉంచడం జరిగింది. తర్వాత పరీక్షా కేంద్రాలలో కూడా శానిటైజర్స్ను, తర్వాత వాష్ ప్రోగ్రామ్ను డెఫినెట్గా ఏర్పాటు చేయమని మరి కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా జడ్చర్ల మండలంలో నిర్వహిస్తున్నటువంటి 9 పాఠశాలల్లో మరి ఈరోజు శానిటైజర్ల యొక్క వాడకము, తర్వాత హ్యాండ్ వాష్ ప్రోగ్రామ్ను అందరితో చేయించిన తర్వాతనే పరీక్షా హాళ్లకు విద్యార్థులను అనుమతించడం జరిగింది. ఎవరికైనా మరి ఏదైనా అకారణంగా దగ్గు అట్లాంటివి ఏదైనా మరి ఒకవేళ వాళ్ళ లోపల ఉన్నట్లుగా వారు మనకు తెలియజేస్తే వాళ్ళని ప్రత్యేకమైనటువంటి గదిలో కూర్చోబెట్టి మరి పరీక్షలు నిర్వహించడం కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు పరీక్షా కేంద్రాల వద్ద ఆరోగ్య శాఖకు సంబంధించి ఎంతమందిని పెడుతున్నారు, వారి పరిస్థితి? పరీక్ష మరి DM&HO గారిని కలెక్టర్ గారు ఆదేశించి ప్రతి సెంటర్లో మరి మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని సెంటర్లలో ANMలను, ఆశా వర్కర్స్ను మరి ముందస్తు చర్యలుగా వారికి వాళ్ళకు కూడా తగు ఆదేశాలను ఇవ్వడం జరిగింది. వారు కూడా ప్రతి సెంటర్లో 3 కార్యకర్తలు పనిచేయడం జరుగుతుంది. ANMతో పాటు 2 ఆశా కార్యకర్తలను ఇచ్చారు. వారు కూడా టైం టు టైం విద్యార్థులకు మరి ఎవ్రీ 1/2 బయటకు వచ్చి మరి వాష్ చేసుకొని వారు అవసరం అంటే పరీక్షలు రాయడానికి అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. ఇప్పుడు పరీక్ష 10th తరగతి పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరిగినాయి? 10th తరగతి పరీక్షలు జడ్చర్ల మండలంలో మరి 9 సెంటర్లు ఉన్నాయి. అందులో 2 ప్రైవేట్ సెంటర్లు, 7 రెగ్యులర్ సెంటర్లు. మరి అన్ని దగ్గరలో కూడా దాదాపు జడ్చర్ల మండలిలో 1730 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు. మరి 1700 మంది విద్యార్థులకు ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా అందరూ మరి టేబుల్స్, డ్యూయల్ డెస్క్ల మీద కూర్చో విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అక్కడ కూడా చాలా చక్కగా మరి పరిసర ప్రాంతాలను కూడా మరి చాలా ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా మరి ముందు జాగ్రత్త చర్యగా మున్సిపల్ కమిషనర్ నేతృత్వ సహకారంతో అన్ని శుభ్రం కూడా చేయడం జరిగింది. తర్వాత విద్యార్థులకు అందుబాటులో మరి వాష్కు చేతులు, హ్యాండ్ వాష్ కోసము మరి బకెట్లతో వాటరు, శానిటైజర్ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము ఏమైనా ఎగ్జామ్స్ ఉంటే పోస్ట్పోన్ చేసుకోండి అని ముందస్తు జాగ్రత్త చర్యగా చెప్పింది. అయితే ఇప్పుడు జరుగుతున్న 10th తరగతి ఎగ్జామ్స్ కంటిన్యూ అవుతాయా లేకుంటే ఏమైనా పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? సార్ అది దాని మీద మరి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. దానికి మరి ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారం మేము ముందరికి వెళ్తాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కరోనా వ్యాధి వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రతి పరీక్షా కేంద్రంలోనూ శానిటైజర్స్తో పాటు హ్యాండ్ వాష్ ప్రోగ్రామ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆశా కార్యకర్తలు, తర్వాత DMHO నుంచి ANMs అందరూ ఇక్కడ అందుబాటులో ఉన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగినా వారిని తక్షణమే ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వారికి సహాయ సహకారాలు అందిస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాఘవాచారితో శశికాంత్, భారత్ టుడే, మహబూబ్నగర్.